ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ -2, 14 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² - 6x - 4y - 12 = 0. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటుండు, అది ఈ పాయింట్ త్రూగా పాస్ అవుతుంది, ఇంకా ఈ సర్కిల్ కి కాన్సెంట్రిక్ గా ఉంది. సో మొదట కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఒక సర్కిల్, ఇది ఇంకో సర్కిల్, ఈ టూ సర్కిల్స్ కి ఒకే సెంటర్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ హ్యావ్ సేమ్ సెంటర్, వాటినే మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్, సో ఫస్ట్ గివెన్ పాయింట్ బి పి అనుకుందాం, -2, 14 అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమి ఇచ్చిండు? x² + y² - 6x - 4y - 12 = 0. సో దీన్ని కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ తో చేద్దాం. కంపేర్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0. సో వీటితో కంపేర్ చేస్తే అప్పుడు 2g వచ్చేసి -6, అలాగే 2f వచ్చేసి -4, c అంటే -12, 2 1 2 3 6, g వచ్చేసి -3, 2 1 2 2 4, f వచ్చేసి -2, c ఏమో -12. సో మొదట సెంటర్ కనుక్కుంటున్నాం. సెంటర్ ఏమింది మనకి నార్మల్ సర్కిల్లో? -g, -f. సో -3, -2. సో 3, 2 అనేది సర్కిల్ సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చేయండు, ఈ పాయింట్ పి అనుకుందాం, -2, 14. సెంటర్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ అంటే దాన్ని ఆర్ అని అంటాం. అప్పుడు మనకు రేడియస్ వచ్చేస్తుంది. సో రేడియస్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం ఈజీగా కనుక్కోవచ్చు, అంతే కదా. సో ఫస్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఎలా కనుక్కోవచ్చు? సెంటర్ నుంచి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ పాయింట్ పి, వాడిచ్చిన పాయింట్ పి. సో ఈ సెంటర్ని ఇచ్చిన సెంటర్ని సి అనుకుందాం, పిసి అనుకోవాలి. పి వచ్చేసి -2, 14, సి వచ్చేసి 3, 2. మనకు డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఫార్ములా తెలుసు కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 and x2 y2 = √x2 - x1² + y2 - y1² అక్కడి నుంచి పిసి అంటే √x2 - x1² + y2 - y1². సో -2 - ప్లస్, 3 + 2 అంటే 5, 5² + 2 - 12 అంటే -14 అంటే -12². సో √25 + 12² = 144. 144 + 25 అంటే 169 అంటే 13² ఇది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 13 వస్తుంది. సో మనకి రేడియస్ వచ్చేసి 13, ఇంకా సెంటర్ వచ్చేసి 3, 2. సెంటర్ ఎందుకు 3, 2 అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో సెంటర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్
x minus g whole square plus y minus f whole square is equal to r square. G comma f and center. So akkad nunchi x minus 3 whole square plus y minus 2 whole square is equal to r and 13th square. ఇది వచ్చేసి మనకి ఏ మైనస్ బి ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. సో ఆ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి నైన్ మైనస్ త్రీ టూ సిక్స్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఇస్ ఈక్వల్ టు 169. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ వై 9 plus 4 13 minus 169 is equal to 0. So x square plus y square minus 6x minus 4y 13 minus 16 వచ్చేసి 156 is equal to 0. ఇది required equation circle. సో ఇది మనకు కావాల్సిన సమాధానం. ఇలా చేయాలి లేదా డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సన్ట్రిక్ విత్ దిస్ సర్కిల్ అంటే ఏంటంటే మొత్తం సేమ్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కాన్స్టెంట్ ఒకటి వేరీ అవుతుంది. ఈ కాన్స్టెంట్ కనుక్కోవడం కోసం వాడిచ్చిన పాయింట్ ఏదైతే ఉందో మైనస్ టూ కామా 14 ఇది పాసెస్ త్రూ సర్కిల్ కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ కనుక్కొని పైన పెట్టేసి అయిపోతుంది. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. Thank you.